హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు. ఈరోజు నేను ఈ మా మందార మొక్కను చూపెట్టబోతున్నాను. ఇది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా స్టార్టింగ్ వీడియోస్లలో ఉంటుందండి. మొక్క ఈ కుండీలో పెట్టుకున్న మొక్కను ఇదివరకు చాలాసార్లు చూపెట్టాను. ఎన్ని మొగ్గలు వచ్చాయి చూడండి చెట్టుకి. నేను మొన్న మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ చేసి చూపించాను కదా, ఆ మెథడే ఎప్పుడు ఫాలో అవుతాను. బనానా పీలు, ఎందుకంటే కుండీలో ఉన్న మొక్క ఇది. సో కింద ఉన్న వాటికైతే నేను అంత పెద్ద ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వను. ఇంకా సాలిడ్ తప్ప నేను లిక్విడ్ అసలు కింద ఉన్న వాటికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయనండి. బట్ కుండీలో ఉన్న వాటికైతే లిక్విడ్ తప్పకుండా ఇస్తాను. అందులో బనానా పీలు, మస్టర్డ్ కేకు, ఇంకా పొటాటో పీలు ఎప్పుడైనా మన కిచెన్లో వచ్చినప్పుడు, ఆనియన్ పీల్ అయితే ఇంకా రెగ్యులర్గా వస్తాయి కాబట్టి పీల్స్, ఆనియన్ పీల్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అన్నీ ఇస్తాను. ఇంకా మొగ్గలు చూడండి, నేను కౌంట్ చేశానండి. ఈ చిన్న వాటితోటి ఇక్కడ ఉన్నాయి కదా చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఈ బంచ్కి 4 ఉన్నాయి. తర్వాత ఈ ఫ్లవర్ కింద ఒకటి ఉంది, ఇక్కడ ఈ సైజ్ది ఇంకొకటి ఉంది. తర్వాత ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 4 ఉన్నాయి ఈ బంచ్కి. తర్వాత ఈ బంచ్కి 3 ఉన్నాయి, ఈ బంచ్కి 2 ఉన్నాయి చూడండి. దాదాపుగా ఒక్క మొక్కకే 25 దాకా వచ్చాయి. ఇంకా డైలీ ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా 2 ఫ్లవర్స్ ఉన్నాయి. తర్వాత కింద కూడా ఉన్నాయి చూడండి ఈ బంచ్కి. సో ఇంత చిన్న మొక్కకే, చిన్న అంటే మొక్క ఏజ్ మాత్రం పెద్దదే అండి, 3 ఇయర్స్ మొక్క ఏజ్. స్టెమ్ కూడా చూడండి ఎంత లావుగా అయిందో. కానీ ప్రూనింగ్ అనేది ఇంపార్టెంట్. నేను చూడండి మీకు, ఇది రీసెంట్గా చేసిన ప్రూనింగ్. ప్రూనింగ్ చేస్తేనే మనకి ఇలా పక్క నుండి స్టెమ్స్ వచ్చేసి మొగ్గలు వస్తాయి. ఇంకా మొక్కను మరీ ఎక్కువనైతే పెరగనివ్వద్దు. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి చిన్న కొమ్మకి. ప్రూన్ చేసిన వచ్చిన చిగుర్ల నుండి కూడా మళ్ళీ మనకి మొగ్గలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇది రిక్క మందార, యాక్చువల్గా ఇది నాటు మందార. ఇంకా 2 పూలు ఎంత పెద్ద సైజు ఉన్నాయి చూడండి. మనం నేలలో పెట్టితే ఎంత సైజు వస్తాయో అంత సైజు వచ్చాయి. అంటే కుండీలో నార్మల్గా కొంచెం చిన్నగా ఉంటాయి కదా ఫ్లవర్స్. సో నేను చెప్పేది ఏంటంటే, తప్పకుండా మీరు లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది కనీసం అంటే మీకు వీలు కాకపోయినా మంత్లీ ట్వైస్ అన్నా ఇవ్వండి. ఇంకా వీక్లీ వన్స్ ఇస్తే బెటరు. అంటే మార్చి ఇవ్వండి, ఒకసారి మస్టర్డ్ కేక్ కానీ, ఒకసారి ఆనియన్ పీల్ కానీ, ఒకసారి బనానా పీల్ కానీ, తర్వాత ఒకసారి పొటాటో పీల్ కానీ. నా చెట్లకు చూడండి మొగ్గలు. ఇంకా మిల్లీ బగ్స్ మీకు ఎక్కడన్నా కనిపిస్తున్నాయా? అసలు మిల్లీ బగ్స్ అనేటివే లేవు. మందార చెట్లు మాకు అస్సలు పెరగట్లేదు, మిల్లీ బగ్స్ వస్తున్నాయి, బూజులాగా బూజు తెగులు వస్తుంది అని చెప్తున్నారు. ఈ బంచుకు చూడండి, ఇది వేరే మొక్క అండి. ఈ కుండీలో మొక్క నేను చూపించేది. ఈ బంచుకు చూడండి మొగ్గలు, ఇంకా ఇక్కడ బంచెస్. దీనికి ఆల్రెడీ ఫ్లవర్స్ అయిపోయింది, నిన్న పూసిపోయింది. ఇంకా 4 మొగ్గలు ఉన్నాయి. ఇంక ఇదైతే వైట్, దీనికి కూడా చూడండి ఇక్కడ కింద ఎన్ని మొగ్గలు ఉన్నాయో. తర్వాత ఈ బంచ్కి 4 మొగ్గలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు తప్పకుండా మీరు నేను చెప్పినట్టు చేస్తే మీ మొక్కలు కూడా ఇంత హెల్దీగా ఉంటాయి. నేను పెస్ట్ కంట్రోల్కి అయితే అసలు మజ్జిగ ద్రావణం కూడా ఇస్తాను, కానీ ఈ మధ్యలో నాకు కుదరక అది కూడా నేను ఎక్కువ స్ప్రే చేయట్లేదు. ఓన్లీ నీమాయిలే అప్లై చేస్తున్నాను, అదే మంచిగా వర్క్ అవుతుందండి. నేను ఎవ్రీ టైం చెప్తున్నాను, కానీ మాకు నీమాయిల్ అస్సలు పనిచేయట్లేదు అంటున్నారు. రేషియో చూసుకోండి మీరు, కరెక్ట్గా చూసి చేసుకోండి, తప్పకుండా పనిచేస్తుంది. చూడండి మొక్కలకు ఒక్కదానికి కూడా మీకు మిల్లీ బగ్స్ కానీ, బూజు తెగులు కానీ, నల్లదోమ కానీ ఏమి లేకుండా ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి. నేను చేసేది మీకు చెప్తున్నానండి, ప్రతి చెట్టుకి ప్రతి మొక్కకి మొగ్గలు ఉన్నాయి. సో ఇవన్నీ మనకు ఒకటే రోజు పోయకపోయినా రోజుకు 2, రోజుకు 1 అలా పూస్తూ ఉంటాయండి. మందారాల గురించి మరీ మరీ అడుగుతున్నారు. అలాగే నాకు అసలు వీడియోస్ చేయడం కుదరట్లేదండి. ఒకసారి మా పూల మొక్కలు మీకు హాయ్ చెప్తాయి, అలాగే మందార చెట్టు గురించి మళ్ళీ మన ఫ్యామిలీలో కొత్తగా జాయిన్ అయిన సబ్స్క్రైబర్స్ డౌట్స్ అడుగుతున్నారు, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేద్దాము. తర్వాత యూనివర్సల్ సాయిల్ మిక్సింగే తీసుకోండి మొక్క పెట్టేటప్పుడు. తప్పకుండా ప్రూనింగ్ అనేది పువ్వులు మొగ్గలు అయిపోయాక మనకి ఎడ్జెస్ ఎలా అంటే, కొంచెము పువ్వులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ పువ్వులు మొత్తం అయిపోయాక దీన్ని ప్రూన్ చేయండి. ఎట్ టైం అన్నీ చేయాలంటే కూడా కుదరదు. మీకు పువ్వులు అయిపోయిన కొమ్మలు ప్రూన్ చేసుకున్నా మీకు ఎప్పుడు పువ్వులు ఉంటాయన్నమాట. మొక్క అంతా ఒకటేసారి ప్రూన్ చేస్తే ఒకేసారి మొగ్గ రావడం, ఒకటేసారి పువ్వులు పూయడం అలా ఉంటుంది. ఇంకా పువ్వులు అయిపోయిన కొమ్మలు ప్రూన్ చేసుకుంటూ ఉంటే మనకెప్పుడు పూజకు ఇలా గార్డెన్లో
అందంగా చూడడానికి ఎప్పుడు మొక్కలు పువ్వులు ఉంటాయండి. సో ఇది చెప్పుదామని, అలాగే మా పూల మొక్కలు మా పువ్వులు మీకు ఒకసారి హాయ్ చెప్తాయి అని చెప్పేసి నేను మళ్ళీ మందారం మొక్కలే చూపిస్తున్నాను. బోర్గా ఉంటే సారీ అండి, ఇంకెందుకంటే నాకు అసలు కుదరట్లేదు ఈ వర్క్ బిజీతో. సో ఇప్పుడు ఈ మొగ్గలన్నీ నేను నాకు కొంచెం ఫ్రీ అయ్యి నేను వీడియో తీద్దామంటే ఇవన్నీ పూసిపోతాయి. సో ఒక్క చెట్టుకి మీకు బాగా మొగ్గలు వస్తున్నాయి, పువ్వులు చాలా హెల్దీగా ఉంటున్నాయి, లీవ్స్ హెల్దీగా ఉన్నాయి, మొక్క హెల్దీగా ఉంది, మాకెందుకు ఉండట్లేదు అని అడుగుతున్నారు కదా. సో మీ డౌట్ ఒకసారి క్లారిఫై చేద్దాము. నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ లిక్విడ్ కానీ సాలిడ్ కానీ నేను ఏమి ఇస్తున్నానో మీకు చెప్పాను కదా, అవి మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు వర్క్ అవుతుందండి. మీ మొక్కలు కూడా చాలా హెల్దీగా ఇలాగే ఉంటాయి. సో వర్క్ బిజీ అవ్వడం వల్ల నాకు వేరే వీడియోస్ చేయడానికి కుదరట్లేదండి. సో ఇలా ఒక్కసారి మా పూల మొక్కలతో మీకు హాయ్ చెప్పిద్దాము అని, మీకు హాయ్ చెప్తున్నట్టే ఉన్నాయి కదా ఈ పువ్వులు. నేను జస్ట్ మూవ్ చేస్తానండి మొక్కని, ఇవి హాయ్ చెప్తున్నట్టు ఇప్పుడు మీకు. చూడండి ఎంత చిన్నగా వేసుకున్నాను, ఇంకా టైం తీసుకుంటుంది కదా, అందుకే ముగ్గుల ఛానల్లో కూడా నేను వీడియో పోస్ట్ చేయట్లేదండి. అస్సలు కుదరట్లేదు, టైము పరిగెత్తడం అవుతుంది. ఇప్పుడు కూడా జస్ట్ నేను డ్యూటీకి వెళ్తూ ఒకసారి మీకు ఈ మా మందార మొక్కలు చూపిద్దాము, పువ్వులు చూపిద్దాం, మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి నేను ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను. ఎంత ముద్దుగుంది చూడండి మందార చెట్టు, ఇంకా చూస్తే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది అన్నమాట. చూడండి మొగ్గలు ఎన్ని వచ్చాయో బంచెస్ బంచెస్ లాగా. కోతులు తెంపేస్తున్నాయండి చిగుర్లు కూడా, అయినా కూడా తట్టుకొని పాపం బ్రతుకుతుంది మొక్క. రెండు పువ్వులు వచ్చాయి ఈరోజు. ఇది గేట్ బయట ఉన్న మందార చెట్టు అండి, ఇది కూడా కుండీలో ఉన్న మొక్కే అండి. పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో, మిమ్మల్ని పలకరిస్తుందండి. ఇంకా ఇక్కడ మొగ్గలు ఉన్నాయి చూడండి. సో మనం వాటిని కేర్గా చూసుకుంటే అవి మనకి హ్యాపీగా కనిపిస్తాయండి. ఇలా పువ్వులు పూసాయి అంటే మనకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నట్టు, అవి కూడా హ్యాపీగా ఉన్నట్టు నా ఫీలింగ్. ఇంక ఈ చేమంతులు మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాను, చేమంతులు అండి మందార చెట్టు చేమంతులు. మీకు ఇంకా చేమంతులు అయితే బోర్ కొట్టిచ్చేస్తున్నాను కదా. సో ఇక్కడ కూడా మందార చూడండి, పక్షులు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. ఓకే అండి, మందార చెట్టు గురించి మళ్ళీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేశాను, అలాగే మా పూల మొక్కలు మీకు హాయ్ చెప్తాయని కూడా చేశానండి. నా వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.